వివాదంతో సంబంధిత మంత్రిపై గుర్రుగా ఉన్న ఆ ఎమ్మెల్యే శాంతించారా? మొన్నటిదాకా ఎడమొహం పెడమొహంగా కనిపించిన ఆ గురు శిష్యులు ఇప్పుడు ఒకటయ్యారా? ఇంతకీ ఎవరా గురు శిష్యులు? వారిద్దరి మధ్య అంతరం పెరగడానికి అసలు కారణమేమిటి? వివరాలు ఈ కథనంలో చూద్దాం. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోనప్ప మళ్లీ ఏకం. 11 నెలల తర్వాత తొలిసారిగా ఒకే వేదికపై గురు శిష్యుల దర్శనం. ఇద్దరి మధ్య వివాదం సద్దుమణిగిందని అనుచరుల్లో ఆనందం. గురు శిష్యులు ఇన్నాళ్లు దూరంగా ఉండడం వెనుక వ్యూహం. గతేడాది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారులపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ దాడికి సూత్రధారిగా సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు కృష్ణారావును పోలీసులు తేల్చడం, ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం కూడా విదితమే. అప్పుడు ఆయనతో పాటు గ్రామానికి చెందిన 30 మందికి పైగా జైలు పాలయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. సీన్ కట్ చేస్తే అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోనేరు కోనప్పల మధ్య మాటలు బంద్ అయ్యాయి. ఇటీవల కాలంలో వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్న దాఖలాలు కనిపించలేదు. కుమ్రంభీం జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్న పలు అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్యే కోనప్ప డుమ్మా కొట్టారు. ఓసారి మంత్రి పాల్గొన్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి కోనప్పతో పాటు ఆయన నియోజకవర్గంలోని ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా హాజరు కాలేదు. దీంతో వీరిద్దరి మధ్య వైరం ముదిరిందన్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. వాస్తవానికి ఇంద్రకరణ్ కోనప్పల మధ్య దాదాపు 20 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇంద్రకరణ్ హవా కొనసాగుతున్నప్పుడు ఆయన కోనేరు కోనప్పను బాగా ప్రోత్సహించారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కోనప్పకు సిర్పూర్ టికెట్ కేటాయించడంలో ఇంద్రకరణ్ సహకారం కూడా ఉంది. అప్పటి నుంచి ఇంద్రకరణ్కు అత్యంత సన్నిహితుడిగా ఆయన ఫోకస్ అవుతూ వచ్చారు. ఇద్దరు గురు శిష్యుల్లా చలామణి అయ్యారు. ఇంద్రకరణ్ రెడ్డితో పాటే కాంగ్రెస్ లో కొనసాగిన కోనప్ప ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కొన్నాళ్లు ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. 2014 ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఇద్దరు పోటీ చేసి సంచలన విజయం సాధించారు. అనంతరం ఇద్దరు కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి అయ్యారు. కోనేరు కోనప్ప కూడా ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యం దక్కింది. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మరోసారి విజయం సాధించారు. ఇంద్రకరణ్ రెడ్డి కూడా మళ్లీ గెలిచి మంత్రి అయ్యారు. అందులోనూ అటవీశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. తన గురువే అటవీశాఖ మంత్రి కావడంతో నియోజకవర్గంలో ఆ శాఖకు సంబంధించిన అధికారుల ఓవరాక్షన్ ని కట్టడి చేయొచ్చని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భావించారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు మరో కారణమో తెలియదు కానీ అటవీశాఖ అధికారుల దూకుడు మరింతగా పెరిగింది. అటవీ హక్కు పత్రాలు లేని పోడు భూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. కందకాలు తవ్వి మొక్కలు కూడా నాటేశారు. చాలా భూముల్లో రైతులు విత్తనాలు వేసుకున్న తర్వాత కూడా వాటిని చెరిపేసి అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిద్దరు అధికారులు తన ఆదేశాల్ని పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని కోనప్ప జీర్ణించుకోలేకపోయారు. ఈ వ్యవహారం ముదిరి అటవీశాఖ అధికారులపై దాడికి దారితీసింది. కోనప్ప మనసులో ఏమున్నా అటవీశాఖ అధికారులపై దాడిని ఆ శాఖ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓ దశలో రాష్ట్ర అటవీశాఖ అధికారులు సైతం కోపంతో రగిలిపోయారు. ఈ క్రమంలో సంబంధిత మంత్రిగా ఇంద్రకరణ్ నష్ట నివారణ చర్యల్ని ప్రారంభించారు. అటవీశాఖ ఉద్యోగుల్ని శాంతపరిచారు. గాయపడిన రేంజర్ అనితను పరామర్శించారు. ఆమెకు తగిన భద్రత కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో కోనప్పకు పుండు మీద కారం చల్లినట్లయింది. తన తమ్ముడు పదవికి రాజీనామా చేసి జైలు పాలైనా కనీసం మంత్రి పరామర్శించలేదని, అటవీశాఖ అధికారులకే ఆయన అండగా ఉన్నారని అప్పట్లో ఆయన భావించి తట్టుకోలేకపోయారు. దీంతో ఇద్దరి మధ్య పలకరింపులు బంద్ అయినట్లు ప్రచారం జరిగింది. కారణాలు ఏవైనా రోజులు గడిచే కొద్దీ పరిణామాలు మారాయి. దాడి జరిగిన రోజు ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత నిండు శాసనసభలో కోనేరు కోనప్ప సోదరుడికి క్లీన్ చిట్ ఇచ్చారు.
దీంతో వివాదం చల్లబడుతూ వచ్చింది. అది తిరిగి గురు శిష్యులైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు కలిసి ఒకే వేదికను పంచుకునేందుకు దోహదపడింది. ఇటీవల ఆసిఫాబాద్ లో నియంత్రిత సాగుపై నిర్వహించిన సమావేశంలో వీరిద్దరూ మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది. గురు శిష్యులు ఒక్కటయ్యారని గుసగుసలు వినిపించాయి. దాదాపు 11 నెలల తర్వాత ఇద్దరు నేతలు మాట్లాడుకోవడంతో వారి అనుచరులు సంబరపడ్డారు. అదే సమయంలో ఈ ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడం అనేది ఉత్తదే అనే విమర్శలు కూడా లేకపోలేదు. అటవీ శాఖ అధికారణపై దాడి తర్వాత పథకం ప్రకారమే గ్యాప్ మెయింటైన్ చేశారని, అంతా సర్దుమణిగాక వీరిద్దరూ ఒక్కటయ్యారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చానాళ్ల తర్వాత ఒకే వేదికపై కలవడం, మాట్లాడుకోవడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందంటూ చోటు చేసుకున్న రకరకాల ఊహాగానాలకు తెరపడింది. మరి గురు శిష్యులిద్దరు కలిసి పోడు భూముల సమస్యని ఎప్పుడు పరిష్కరిస్తారో చూడాలి. విశాఖ సాగర తీరంలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఊహించని సమస్య వారిని కంగారెత్తిస్తోంది. ఇంతకీ వారికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? వారెందుకు వర్రీ అవుతున్నారు? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. విశాఖ కార్పొరేషన్లో విచిత్రమైన సన్నివేశం. లాక్డౌన్ సమయంలో ఊహించని పరిణామం. సాయం కోసం అర్థిస్తున్న వారి సంఖ్య అనంతం. కార్పొరేటర్ అభ్యర్థులకి ఇదే ఇప్పుడు గండం. విశాఖ తీరంలో జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడో జరిగిపోయి ఉండాల్సింది. కరోనా విజృంభణతో ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలన్నీ వాయిదా పడ్డాయి. దీంతో విశాఖ కార్పొరేషన్ కోటలో కొలువు తీరాలని ఆశపడిన నాయకులు కొంత నిరాశ చెందిన మాట వాస్తవం. జీవీఎంసీ ఎన్నికల కోసం నేతలు ఎప్పటినుంచో కాచుకునున్నారు. ఆ మధ్య మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీల్లో ఒక్కసారిగా సందడి నెలకొంది. సీట్ల సర్దుబాటులో నువ్వా నేనా అన్నట్లుగా కుమ్ములాట్లు కొనసాగాయి. రెండు వైపులా రెబల్ అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. నామినేషన్ల విత్డ్రా సమయానికి ముందు ఒక్కసారిగా కరోనా ప్రమాద ఘంటికలు మోగాయి. దీంతో నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. ఈ తరుణంలో ఎస్సీసీ రమేష్ కుమార్ కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం, ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ సర్కార్ కోర్టుకి వెళ్లడం, అక్కడ భంగపాటు ఎదుర్కోవడం వంటి విషయాలు తెలిసినవే. ఎస్సీసీకి ప్రభుత్వానికి మధ్య సాగుతున్న పోరు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అది వేరే సంగతి. ఇప్పుడు మళ్లీ విశాఖ తీరంలోకి వచ్చేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకి ముందు జీవీఎంసీ పరిధిలో అధికార ప్రతిపక్షాలు ఖరారు చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు తమ ప్రచారాలను మొదలుపెట్టారు. ఆ తర్వాత కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయినా కార్పొరేటర్ అభ్యర్థులు తమలో తాము సర్దుకున్నారు. ఎప్పటికైనా ఈ ఎన్నికలు జరగక తప్పదు కదా, అప్పుడు చూసుకుందాంలే అని సరిపెట్టుకున్నారు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది. లాక్డౌన్ అనేది ఎన్నాళ్లు కొనసాగుతుందో ఎవరి ఊహకి అందలేదు. తొలిదశ గడువుతో ఆ సమస్య తీరిపోతుందని అత్యధికులు భావించారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ని కూడా సానుకూలంగా మార్చుకుందామని అధికార వైసీపీ అభ్యర్థులు ఆరాటపడ్డారు. తమ పరిధిలోని పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, పళ్ళు కూరగాయల పంపిణీ వంటివి చేపట్టారు. ఇక్కడ ఆరోగ్య భద్రత, సామాజిక దూరం పాటించడం వంటివి ఏమాత్రం పాటించలేదు. నగరంలోని వైసీపీ అభ్యర్థులు చేపట్టిన ఈ తంతు చూసి తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థులు కూడా తెరపైకొచ్చారు. తాము కూడా ఏమాత్రం తగ్గకుండా సరుకుల పంపిణీని చేపట్టారు. ఇక్కడే అందరికీ ఓ చిక్కొచ్చి పడింది. లాక్డౌన్ ని కేంద్ర ప్రభుత్వం దపదపాలుగా పొడిగిస్తూ పోయింది. దీంతో విశాఖ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కార్పొరేటర్ అభ్యర్థులు 2 సార్లు రేషన్ పంపిణీ చేశారు. అయితే స్థానిక పేదలు అంతటితో సంతృప్తి చెందలేదు. మళ్లీ రేషన్ ఎప్పుడు పంచుతారు బాబు అంటూ కనిపించిన ప్రతి నేతని అడగడం మొదలుపెట్టారట. తమ అభ్యర్థనపై ఆయా నేతలు సానుకూలంగా స్పందించకపోతే ముందున్న ఎన్నికలను గుర్తు చేస్తున్నారట.
ఇప్పటికే ఎన్నికల కోసం సమకూర్చుకున్న డబ్బులు సగానికి పైగా చాలా మంది కార్పొరేటర్ అభ్యర్థులు ఖర్చు చేసేశారట. ఇప్పుడేమో బయటికి వెళ్తే సాయం కోసం జనాలు చుట్టుముడుతున్నారట. దీంతో పలువురు అభ్యర్థులు గడప దాటడానికే జంకిపోతున్నారు. ఇదిలా ఉంటే జీవీఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో సందిగ్ధత కూడా కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉంది. ఎస్సీసీగా రమేష్ కుమార్ మళ్లీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాత ఎన్నికల విధానం కొనసాగుతుందా లేక అదంతా తూచని మళ్లీ కొత్తగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇస్తారా, అసలు ఈసారైనా జీవీఎంసీ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న పలు సందేహాలు నాయకులను వెంటాడుతున్నాయి. త్వరలో గనక జీవీఎంసీ ఎన్నికలు జరగకపోతే ప్రజల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేమని పలువురు నేతలు చెబుతున్నారు. చూద్దాం ఏం జరగనుందో. కొత్త అధ్యక్షుడు వచ్చాక తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పు కనిపిస్తోంది? నూతన రథసారథి బండి సంజయ్ ముందున్న లక్ష్యమేంటి? ఆయనకు సీనియర్లు ఏ మేరకు సహకరించే అవకాశం ఉంది? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకోసం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ముందు భారీ లక్ష్యం. తెలంగాణలో పార్టీ జోరు పెంచాలని ఆరాట. బండి సంజయ్పై ఆశలు పెట్టుకున్న అధిష్టానం. సీనియర్లు ఏ మేరకు సహకరిస్తారన్నదే సందేహం. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే. బీజేపీ నాయకులు పదే పదే చెబుతున్న మాట ఇది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మంచి రికార్డునే సొంతం చేసుకుంది. రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు, సుమారు 20% ఓట్లు సాధించి అధికార పార్టీకి గట్టి సంకేతాలు పంపింది. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. అప్పటినుంచి భారీ చేరికలకు బీజేపీ తెరలేపింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది. 1st March కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమించింది. అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎన్నిక కావడం పట్ల బీజేపీ సీనియర్ నేతలు కొంత ఆశ్చర్యపడినా పార్టీ శ్రేణులు మాత్రం స్వాగతించాయి. బీజేపీలో పాత నీరు వెళ్లిపోయి కొత్త నీరు వస్తోందని సంతోషించాయి. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం వంటి అంశాలు బండి సంజయ్కు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో సంజయ్ అయితేనే పార్టీని ముందుకు తీసుకువెళ్లగలరని కమలదళం హైకమాండ్ భావించిందట. బీజేపీ అధ్యక్ష పదవి రేసులో లక్ష్మణ్, మురళీధర్రావు, డీకే అరుణ తదితరుల పేర్లు పరిశీలనలోకి వచ్చిన అధిష్టానం పెద్దలు సంజయ్ వైపే మొగ్గు చూపారట. కరోనా కష్టకాలంలో బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్ ముందు పెద్ద లక్ష్యమే ఉంది. 2023 ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలన్నది సంజయ్ ముందున్న సింగిల్ పాయింట్ ఎజెండా. ఇందుకు పార్టీ సీనియర్ల సహకారం ఎంతో అవసరం. అయితే సీనియర్లు ఆయనకు ఏ మేరకు సహకరిస్తారన్న అంశంపై కమలం పార్టీలో చర్చ సాగుతోంది. దశాబ్ద కాలంగా పార్టీలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ నేతలంతా హైదరాబాద్ సిటీకి చెందినవాళ్లే. వీళ్లంతా మనస్ఫూర్తిగా సహకరిస్తేనే కొత్త అధ్యక్షుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. రాష్ట్రంలో బీజేపీ ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు పట్టణాల్లోనే కొంత బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని ఎంతో బలోపేతం చేయాల్సి ఉంది. ఈ దిశగా కూడా బండి సంజయ్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాల్సి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో ఒక చర్చ సాగుతోంది. దాని సారాంశం, రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిపై ఆశతోనే కొందరు ముఖ్య నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. అధ్యక్ష పదవి రాకపోవడంతో వీరంతా నిరాశ చెందారు. ఒకవేళ తమకి పార్టీ పగ్గాలు లభించకపోయినా మునుపటి రథసారథి అయిన లక్ష్మణ్కే మరో దఫా బాధ్యతలు అప్పగిస్తారని కూడా ఇంకొందరు భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులు కావడంతో బాగా ఢీలా పడ్డారట. ఈ నేపథ్యంలోనే రైతులకు సంఘీభావంగా పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా బీజేపీ అధ్యక్ష హోదాలో బండి సంజయ్ చేపట్టిన నిరసన దీక్షకు పార్టీ సీనియర్ నాయకుల నుంచి మిశ్రమ స్పందన లభించిందన్న టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం సీనియర్లను కలుపుకుని వెళ్ళడమే బండి సంజయ్ ప్రథమ కర్తవ్యం అని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఇందులో ఆయన సక్సెస్ అయితే పార్టీని తెలంగాణలో పరుగులు తీయించడం సులభం అవుతుందని వారు అంటున్నారు. చూద్దాం ఈ లక్ష్య సాధనలో బండి సంజయ్ ఏ మేరకు సక్సెస్ అవుతారు.